డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా మీ కోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్ నమస్కారం వెబిన్ హోమ్ శ్రీ గారు నమస్తే సార్ ప్రతి మనిషికి ముఖ్యంగా తమ గురించి తెలుసుకోవాల్సిన ఆన్సర్ అనేది ఒకటి ఉంటుంది అది వాళ్ళ పర్పస్ ఆఫ్ లైఫ్ ఓకే అంటే ఈ భూమి మీదకి మనం ఎందుకు వచ్చాం చాలా మందికి పర్పస్ ఆఫ్ లైఫ్ తెలియకపోవడం వల్లే ఒక గమ్యం లేని గాలిపటం లాగా ఎక్కడికో వెళ్తూ ఉంటారు ఓకే అంటే వాళ్ళ జీవితంలో ఆ కారణం అని తెలిస్తే వాళ్ళు ఒక చిరంజీవి అవ్వచ్చు ఒక సచిన్ టెండూల్కర్ అవ్వచ్చు కానీ తెలియకపోవడం వల్ల ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్లా మిగిలిపోతూ ఉన్నారు ఎస్ ముఖ్యంగా నేను ఎవరు లేకపోతే ఈ ఆత్మకి అయ్యుండొచ్చు ఈ శరీరానికి అయ్యుండొచ్చు దీనికి అర్థం ఏమిటి ఓకే అని ఎలా తెలుసుకోవాలి దీనికి సంబంధించి మీరేం చెప్తారు థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ యూనివర్స్ నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ సో చాలా మంచి టాపిక్ ఇది అసలు దేర్ ఆర్ ఫోర్ క్వశ్చన్స్ అండి ఒక నాలుగు ప్రశ్నలు ఉన్నాయి క్వశ్చన్స్ ఆర్ ది ఆన్సర్స్ అంటాం ప్రశ్నలే సమాధానర్ అని చెప్పి ఒక వెళ్ళిపోసే బుక్ కూడా ఉంది ఒక నాలుగు క్వశ్చన్స్ మనకి మనం ఒక్కసారి అడిగాను హూ అమ్ అసలు నేను ఎవరు వాట్ అయాం అసలు నేనేంటి వై అయాం అసలు భూమనే గ్రహం మీద నేను ఎందుకు జన్మను తీసుకున్నాను అండ్ వేరే ఆం ఇక్కడ ఎందుకు ఉన్నాను నేను అసలు ఎక్కడ ఉన్నాను దీస్ ఫోర్ క్వశ్చన్స్ ప్లేస్ ఏ కీ రోల్ ఇన్ ఆల్ ద పీపుల్ లైఫ్ ఈ నాలుగు ప్రశ్నలకి సమాధానం తెలిస్తే రియల్ గేమ్ లైఫ్లో స్టార్ట్ అవుతుంది లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ గేమ్ హౌ వెల్ వీఆర్ ప్లేయింగ్ అనేది ఇంపార్టెంట్ కాలేజ్లో ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిన పర్వాలేదు లైఫ్ అని ఎగ్జామ్లో ఏ క్లాస్ పాస్ అవ్వాల ది బెస్ట్లో ఉండాలా సో ఈ నాలుగు ప్రశ్నలు హూ యామ్ అసలు నేను ఎవరు వాట్ ఐ యామ్ అసలు ఏంటి వై అయామ్ ఇక్కడే ఎందుకు జన్మ తీసుకున్నాను అసలు ఇక్కడ ఎందుకు ఉన్నాను వేరే ఆమ్ అసలు నా జీవితంలో ఫినాన్షియల్లీ కానీ కెరీర్ పరంగా కానీ రిలేషన్షిప్ పరంగా కానీ అసలు నేను ఎక్కడున్నా ఈ ఫోర్ క్వశ్చన్స్ లైఫ్కి ఆన్సర్ ఈ ఫోర్ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ రాస్తే మన లైఫ్ అయిపోయి ఈ ఫోర్ కి ఆన్సర్ దొరికితే మన ఆత్మకథను మనం రాసేసుకున్నట్టే యూనివర్సల్ తో ఈ ఫోర్ కి ఆన్సర్స్ దొరుకుతాయి అంటే కంప్లీట్ లైఫ్కి ఒక సంపూర్ణత్వం వస్తుంది ఎప్పుడైనా చాలామంది ఎలా చూస్తారంటే ఓన్లీ డిగ్రీస్ డిగ్రీస్లోనే చూస్తారు అంటే నా కొరకు మనకేం కనిపిస్తుంది అదే చూస్తారు బట్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ త్రీ డిగ్రీస్ ఎప్పుడు కూడా మనం అందరం సంపూర్ణంతమైన జీవితాన్ని కలిగి ఉండాలి సంపూర్ణత్వం అంటే ఒక అబ్బుండెండ్ దేనికి లోటు లేకపోవడం ఫ్యామిలీతో గుడ్ రిలేషన్షిప్స్ ఫ్యామిలీ అందరూ హెల్దీగా ఉండడం హ్యాపీగా ఉండడం ట్రబుల్ ఫ్రీ లైఫ్ని లీడ్ చేయడం వెల్దీగా ఉండడం నేమ్ ఫేమ్ రికగ్నిషన్ మనీ సక్సెస్ ఇవన్నీ ఉంటే ఇంకేం కావాలి దానినే అబుండెన్స్ అంటాం సంపూర్ణత్వం అంటాం సమృద్ధి అంటాం ఈ నాలుగు సమాధానాలు మనం వెతుక్కుంటే ఒక్కసారి పేపర్ మీద రాసుకోండి వయ అసలు నేను ఎందుకు జన్మ తీసుకున్నాను అసలు పర్పస్ ఏంటి కారణం ఏంటి హూ అయ్యాం అసలు నేను ఎవరు వాట్ అయ్యాం అసలు నేనేంటి ఎక్కడున్నా నా జీవితంలో ఈ నాలుగు ప్రశ్నలకి ఒక్కసారి సమాధానాలు వెతుక్కోమని మీ అందరికీ నేను ప్రాధాయపడతా ఉన్నా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను రియల్ లైఫ్ అప్పుడు బిగిన్ అవుతుంది అసలు ఎప్పుడు ఆలోచించం మనం హూ అయ్యామ్ అసలు నేను ఎవరు పోలీస్ పోలీస్ అనేది ప్రొఫెషన్ కదా ప్రొఫెషన్ కదా ఒక టైం జాబ్ కదా ఆర్ ఎల్స్ డాక్టర్ నైన్ టు ఫైవ్ జాబ్ ఆర్ ఎల్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ దట్స్ యువర్ డిజిగ్నేషన్ దట్స్ యువర్ ఆక్యుపేషన్ బట్ మీరు ఎవరు హు దూ ఆర్ మీరు ఎవరా మీరంతా అనేదో డైలాగ్ ఉంది రైట్ అసలు ఎవరు మనం ఎప్పుడైనా అడిగామా డివైన్ సోల్స్ దైవే మనిషి రూపేనా అన్నారు వీఆర్ డివైన్ సోల్స్ మనుషులు అందరిలో దైవ స్వరూపం ఉంది ఆ యొక్క ఎనర్జీని బయటకు తీస్తే కెన్ ఎనీథింగ్ ఆన్ దిస్ ఎర్త్ అండర్ ద స్కై అయితే ఈ సోల్ గుర్తించడం ఎలా అంటారు ఎందుకంటే ఆత్మస్వరూపులను మనం అందరం భావించినా కూడా ఆ ఆత్మకున్న శక్తిని గుర్తించినప్పుడే కదా ఎస్ మనం అనుకున్నది సాధించగలం నిజమైన మనిషి ఏం సాధించగలడో అందరికి చూపించగలం ఎస్ అది ఎలా అంటే సి ఉన్నది సుప్రీం సోలే మీలో ఒక సోల్ నాలో ఒక సోల్ కాదు మీలో ఉన్నది ఆత్మ సోల్ అండ్ ఆల్ సోల్స్ ఆర్ సుప్రీం ఆల్ సోల్స్ హ్యావ్ సుప్రీం పవర్స్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ సుప్రీం పవర్స్ ఆల్ ఆర్ సూపర్ న్యాచురల్ ఆల్ ఆర్ యునిక్ ఆల్ ఆర్ డిఫరెంట్ అందరిలో ఉన్నది సుప్రీం పవరే సుప్రీం సోలే బట్ అది వాళ్ళ గుర్తించట్లేదు అదే ప్రాబ్లమ్ అందు కొరకే మేము మొత్తుకుంటా ఉన్నాం స్వామి యూ ఆర్ యునిక్ యు ఆర్ డిఫరెంట్ అని చెప్పి బాడీ మైండ్ సోల్ ఎప్పుడు మూడు అలైన్మెంట్ జరుగుద్దు దెన్ వీ కెన్ క్రియేట్ మిరాకిల్స్ అండర్ ద స్కై అనమాట ఓకే బట్ బాడీ మైండ్ ఈ సోల్ ఈ కనెక్షన్ ఎలా ఏర్పడుతుందంటే మన ప్రోగ్రామ్స్లో కంప్లీట్ ప్రాక్టికల్గా అవే డిస్కస్ చేస్తాం ఎందుకంటే యూనివర్సల్ సబ్జెక్ట్తో మన బాడీ మన మైండ్ మన సోల్ అన్ని మ్యాచ్ అయితేనే అలైన్మెంట్ జరుగుద్ది బట్ చాలామందికి లైఫ్లో డిస్ఎలైన్మెంట్ ఉంది థాట్ ప్రోసెస్ ఒకవైపు ఉంటుంది అచీవ్ చేయాలనే తావు ఒకటి ఉంటే వెళ్లేతో ఇంకోటి ఉంటుంది డ్రీమ్స్ అని ఇటువైపు ఉంటే నైన్ టు ఫైవ్ మీద ఫోకస్ చేస్తూ ఉంటారు నైన్ టు ఫైవ్ మీద ఫోకస్ చేస్తూ ఉంటే గ్రౌండ్ లో ఫోకస్ చేస్తూ ఉంటారు దట్స్ వాట్ ఈస్ కాల్డ్ అలైన్మెంట్ ఎప్పుడైతే మూడు అలైన్మెంట్ అవుతుందో మనలోపన ఒక సుప్రీం సోల్ ఉందన్నది అర్థమవుతుంది సో అసలు మనం ఎవరు అన్న క్వశ్చన్ ఇంపార్టెంట్ అది ఎలా తెలుస్తుంది మనతో మనం మాట్లాడుకోవాలా దట్స్ వాట్ ఈస్ కాల్డ్ ఇన్నర్ సెల్ఫ్తో కాన్వర్జేషన్ చేయాలా చాలా మంది ఎలోన్గా యూనో మౌనం వహించండి మౌనం వహించండి నేను ఎందుకు చెప్తామో అంటే బాడీలో ఉన్నది ఎనర్జీ ఎప్పుడైతే మిగతా వాళ్ళ గురించి అన్నెసెసరీ థింగ్స్ మాట్లాడతామో ఎనర్జీ మొత్తం డిస్పరేట్ అయిపోతుంది దేని కొరకు పనికిమాన విషయాల కొరకు మన ఎనర్జీ దేనికి ఇన్వెస్ట్ చేయాలంటే హెల్త్ వెల్త్ కెరీర్ రిలేషన్షిప్స్ డబ్బుల కోసం ఐశ్వర్యం విజయం వైభవం వ్యాపార అభివృద్ధి కోసం మన ఎనర్జీ ఇన్వెస్ట్ చేయాలి బట్ వీఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ రాంగ్ వేస్ అనమాట కమింగ్ టు ద టాపిక్ అసలు నేను ఎవరు అన్నది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ పేపర్ మీద రాయాలి టీచర్ అది నైన్ టు ఫైవ్ కెరియర్ ఆక్యుపేషన్ అది మీరు టీచర్ ఓకే ఫైన్ అది మీ జాబ్ శాలరీ కొరకు వర్క్ చేస్తున్న జాబ్ అది రోటీ కపడా మకాన్ కొరకు ఇల్లు గడవడం కొరకు ఈఎంఐస్ పే చేయడం కొరకు అది చేస్తూ ఉన్న వృత్తి వృత్తి మనల్ని నిర్ధారించకూడదు మనం ఎవరము అని మనం ఎవరము వీఆర్ డివైన్ సోల్స్ వీఆర్ క్రియేటర్స్ హై పవర్స్ మనలోనే ఉన్నాయి ఈ ఓన్ హ్యాండ్స్తో వీ కెన్ క్రియేట్ ఎనీథింగ్ వీ కెన్ డిస్ట్రాయ్ ఎనీథింగ్ అందుకే చెప్తా ఉన్నాం విఆర్ క్రియేటర్స్ అసలు ఈ క్వశ్చన్ మీకు అడిగే ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయండి ఓకే అండ్ వాట్ వాటయా అసలు నేనేంటి ఏమి సాధించడానికి భూమి మీద నేను జన్మం తీసుకున్నాను వై అయా మనిషిగానే ఎందుకు పుట్టున్నా పుడుతున్నా తల్లిదండ్రులు పెంచుతున్నారు పోషిస్తున్నారు చదివిపిస్తూ ఉన్నారు చదువుకుంటా ఉన్నాం అండ్ దెన్ జాబ్ గుడ్ శాలరీ వస్తుంది అండ్ దెన్ మ్యారేజ్ మళ్ళీ పిల్లలు మళ్ళీ వాళ్ళకి చదివిపించడం వాళ్ళకి ఇదే నా లైఫ్ కుక్కకి ఇదే లైఫ్ ఉంటుంది కాకపోతే వాళ్ళు స్కూల్కి కాలేజీలకి వెళ్ళో వేరే మనం తాలి కడతాం రింగి తోడదాం వాళ్ళు తొడగరంతే అది కాదు లైఫ్ యొక్క పర్పస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఇస్ నాట్ టు బి హ్యాపీ నాట్ టు బి సక్సెస్ఫుల్ ఆర్ నాట్ టు బి షో లైక్ నేను ఇది అని స్టాటస్ అని చూపించుకోవడానికి కాదు పర్పస్ వేరే ఉంటుండే పాతికి సంవత్సరాలు చదువుకునేది పాతికి వెళ్ళి జీతం కోసమని నేను ప్రాధాయపడుతూ ఉన్నాను మీ అందరికీ చెయ్యండి కాదన్నట్లు బ్రత అపార్ట్ ఫ్రమ్ దట్ వాట్ యు ఆర్ డూయింగ్ నీ కొరకు నువ్వు చేస్తా ఉన్నావు నీ కుటుంబ సభ్యుల కొరకు ఏం చేస్తా ముఖ్యంగా సొసైటీ కొరకు నువ్వు ఏం చేస్తా ఉన్నావు హౌస్లో ఉంటే హౌస్ ట్యాక్స్ పే చేస్తూ ఉన్నావు ఫైన్ బట్ ఎర్త్ అనే ప్లానెట్ మీద నీకంటే ఒక భాగం ఉంది కదా దానికి రెంటే గివ్ బెస్ట్ టు ద అదర్స్ డూ సమ్ హెల్ప్ టు ద అదర్స్ అదే మనకు పే చేసే రెంట్ వండర్ఫుల్స్ అర్థం అవుతా ఉందా డెఫినెట్ యా సో చాలా మందికి ఈ ఒక్క విషయం అనే కాదు ఇంకా చాలా విషయాలు తెలియదు దాని కారణంగానే వాళ్ళు ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ అనే పదం వాడడం కంటే కూడా వాళ్ళు తెలివి లేని ఈ మనుషులుగా జీవిస్తున్నారు అందులో నేను కూడా ఒక వ్యక్తి అని చెప్పడానికి ఎటువంటి సిగ్గుపడటం లేదు ఎందుకంటే ఇలాంటి విషయాలు వీటికి అర్థం దీని పరమార్థం తెలుసుకోకపోతే ఎటువైపు వెళ్తున్నాం దేనికోసం బతుకుతున్నాం అనే దానికి అర్థం లేకుండా ఉంటుంది అయితే మీరు మీ వర్క్షాప్స్ ద్వారా చాలా మందికి ఆ దిశానిర్దేశం చేయడం జరుగుతూ ఉంది సక్సెస్ఫుల్గా ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ అయి ఉండొచ్చు అంటే ఉమెన్కి సంబంధించి ఒక గ్రేట్ ప్రోగ్రామ్ అది ఐ రియల్లీ అప్రిషియేట్ యూ ఫర్ థ్యాంక్ యూ లాంచ్ యువర్ ఫ్యూచర్ అనే ప్రోగ్రామ్ ఇంకా అప్కమింగ్ వర్క్ వీటన్నిటి ద్వారా కూడా మీరు ఒక దిశానిర్దేశం చేస్తున్నారు వాట్ ఈస్ హ్యూమన్ లైఫ్ ఇస్ అబౌట్ అనేది వాట్ ఈస్ వల్ల దీనివల్ల ఎన్లైట్మెంట్ అనేది కలుగుతూ ఉంది సో ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఇది దొరకాలని మనస్ఫూర్తిగా భావిస్తాను దానికి సంబంధించి మీ వర్క్ షాప్స్ ఏవైతే ఉన్నాయో తోడ్పడాలని ఎక్కువగా కోరుకుంటున్నాను దేవ్ విశ్వాన్ని ఆల్ ది బెస్ట్ ఫర్ యూ సార్ తప్పకుండా ఈ వర్క్ షాప్స్ లో పార్టిసిపేట్ చేద్దామన్న ప్రతి ఒక్కరు కూడా మీకు హెల్ప్ ఫుల్గా ఉండడం కోసం ఈ వర్క్షాప్ అనేది సార్ డిజైన్ చేయడం జరిగింది కాబట్టి డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేయడం ద్వారా ఆ వర్క్ షాప్లో ఎలా పార్టిసిపేట్ చేయాలి ఎలా ఎన్రోల్ చేసుకోవాలి అనే డీటెయిల్స్ అన్నీ కూడా మీకు తెలుసుకోవచ్చు కాల్ చేయడం ద్వారా అండ్ ఒక మాటలో ఈ వర్క్షాప్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు సార్ ఏ టు జెడ్ ఆల్ఫాబెట్స్ ఈజ్ నాట్ ఇనఫ్ టు ఎక్స్ప్రెస్ అబౌట్ ద ప్రోగ్రామ్ అండి ఏమి చెప్పాలి ఐ డోంట్ హ్యావ్ ఎనీ వర్డ్స్ వర్డ్స్ మొత్తం మేనేజ్ చేసినవి కాంట్ ఒక మాటలో చెప్పాలి అంటే అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అని చెప్పొచ్చు అడ్వాన్స్డ్ లా ఆఫ్ విజువలైజేషన్ క్లాస్ అని చెప్పొచ్చు అడ్వాన్స్డ్ లా ఆఫ్ వైబ్రేషన్ క్లాస్ అని చెప్పొచ్చు మనిషిగా జన్మ మీరు తీసుకుంటే ఎదగాలి అనుకుంటే ఆర్థికంగా కావచ్చు ఒక మనిషిగా కావచ్చు వృత్తిపరంగా కావచ్చు వ్యాపారం పరంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు ఏ దిశలోనే మీరు ఎదగాలనుకున్నా ఎదగడం కొరకే ఈ ప్రోగ్రామ్ అందుకే మీ భవిష్యత్తుని మీరే నిర్మించుకోండి ఒక రాకెట్ స్పీడ్గా సో ఇది ఒక అడ్వాన్స్డ్ లా క్లాస్ అని చెప్పొచ్చు ఒక అడ్వాన్స్డ్ పర్స్ వన్ ఆన్ వన్ లైఫ్ కోచింగ్ క్లాస్ అని చెప్పొచ్చు మ్యాస్ట్రీ క్లాస్ అని చెప్పొచ్చు థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ డెఫినెట్లీ ఆల్ ది బెస్ట్ అండ్ ఇది ఒక పెద్ద సక్సెస్ అవబోతుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ నమస్తే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి